విశాఖపట్నం జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విశాఖ బీచ్ రోడ్లో గల ప్రకృతి చికిత్సాలయం డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సామూహిక కూడికలు లేనందున ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యోగా వలన అనేక రుగ్మతలు రూపుమాపవచ్చని అంతేకాక పెరాలసిస్ వంటి జబ్బులకు యోగా మంచి పరిష్కారమని అన్నారు. పురాతన కాలంలో మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని ఈ ఆధునిక కాలంలో మనిషి ఆహారపు అలవాట్లు కంప్యూటర్లు సెల్ ఫోన్లు వాడటం వలన అనేక రుగ్మతలకు గురవుతున్నారని వీటికి చక్కటి పరిష్కారం యోగా ఒక్కటి అని అన్నారు. నా పేరు శిష్లా శ్రీలక్ష్మి. మాది నేచర్ క్యూర్ హాస్పిటల్. నేను ఇంటర్నేషనల్ ఎథలెట్ని ప్లస్ యోగా స్పెషలిస్ట్ని. ఒక 40 ఇయర్స్ నుంచి నేను యోగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అందరికీను. ఈ యోగా చేయటం వల్ల అనేక జబ్బులు తగ్గిపోతాయి. ఈ యోగా చేయటం వల్ల ఇప్పుడు అందరూ నెట్లో కూర్చొని ప్రతి వాళ్ళను కంప్యూటర్స్ అవి చేయటం వల్ల వాళ్ళకి నెక్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. యోగా చేయటం వల్ల ప్రతి వాళ్ళకి పెరాలసిస్ వాళ్ళు చాలామంది కూడా రిలాక్స్ అయ్యి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ప్లస్ వెయిట్ లాస్ వాళ్ళకు కూడా యోగా అండ్ ప్లస్ డైటింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేయటం వల్ల మనసుకి రిలాక్స్ అయిపోతుంది. మన మోదీ గారు పెట్టినప్పటి నుంచి ఇది 6th యోగా క్యాంపు. ఇంటర్నేషనల్ డే, అందరికీ శుభాకాంక్షలు. ప్లస్ ఈ ఎన్నో 180 దేశాలు యోగా చేస్తున్నారు ఇప్పుడు. అలాగే మన దేశంలో కూడా మన యోగా ఎప్పటి నుంచో ఉంది. మన సంస్కృతి ఒక కొన్ని 1000 సంవత్సరాల మట్టి యోగా మన వాళ్ళందరూ చేస్తున్నారు. ఇప్పుడు వేరే కంట్రీస్ అన్నీ ఇప్పుడు మన మోదీ గారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. అలాగే మన దేశంలో కూడా మనం చాలామంది చేస్తున్నారు. ఇది చేయటం వల్ల, యోగా చేయటం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అందరు రిలాక్స్ అయిపోతుంది. అందరికీ మానసిక ఉల్లాసంగా ఉంటుంది. అనేక జబ్బులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. యోగా ఎక్సర్సైజులు ఫస్ట్లో అందరికీ చాలా భయం వేస్తుంది. అమ్మ యోగానా మేము చేయలేమంటారు. కానీ యోగా చేసి చేయగా చేయగా అందరికీ రిలాక్స్ అయిపోయి మించి చేయటం వల్ల చాలా బాగుందండి, మాకు ఈ యోగా చేయటం వల్ల చాలా రిలాక్స్ అయినామని అందరూ అని చెప్తూ ఉంటారు మాకు. అలాగే చాలామంది నడుము నొప్పులతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము యోగా 1 మంత్లో చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళకు కూడా మేము యోగా చేయిస్తూ ఉంటాము. యోగా ప్రతి ఇంట్లో మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. మన పిల్లలు పుట్టిన శిశువులు కూడా యోగా చేస్తున్నారు. అది సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. ఆ సంస్కృతి నుంచి ఏమైందంటే యోగాని మన ప్రస్తుతం అందరూ ఏం చేస్తున్నారంటే యోగా ఆరోగ్యం కోసం యోగాని వివిధ విషయాల్లో సంస్కృతితో ఒక భాగంగాను వివిధ రకాలుగా వాళ్ళు వాడుతున్నారు. వాడటంలో మేము పూర్తిగా నేర్చుకున్న తర్వాత 5 సంవత్సరాల కోర్సు పాస్ అయి వచ్చిన తర్వాత యోగా సంస్కృతిలో భాగమే కాకుండా ఆరోగ్యం వైద్యంలో ఇది పనికొస్తుందన్న ఉద్దేశంతో ఆ సేవలు అందిస్తూ జబ్బులు నయం చేస్తున్నాం. ఈ జబ్బులు నయం చేయడం అనేది 40 సంవత్సరాలుగా చేస్తున్నాం. చేస్తున్న వాటిల్లో మేము చూసింది ఏంటంటే మందులు వేసుకున్నప్పుడు ఎలా ఉండేవారు, మందులు వేసుకుంటూ ఈ నియమాలు పాటిస్తూ యోగా చేసినప్పుడు ఎలాగున్నారు, అలాగే పూర్తిగా మందులు మానేసి ఆరోగ్యంగా ఉండటానికి యోగా చేస్తే ఎలా ఉన్నారు, ఆ వివిధ రకాల రీసెర్చ్ చేయటం వల్ల వాటిలో సత్ఫలితాలు వచ్చాయి. ఈ మా నా అదృష్టం ఏంటంటే శ్రీలక్ష్మి గారు అంటే ఆవిడ నాకు దొరకటం, ఆవిడ చెప్పిన రీతిలో నేర్చుకోవటం, నేర్చుకుని ప్రజలకు అందజేయటం ఆ సేవలను నా అదృష్టం. అది ఈ ప్రకృతి చికిత్సాలయం చాలా మీ అందరి దీనివల్ల కృపా కటాక్షాల వల్ల ఈ ప్రకృతి చికిత్సాలయం దినదిన అభివృద్ధి చెందుతూ అది సేవలు అందిస్తుంది. మీ అందరి